నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తమంత పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు మాట్లాడతాం మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం బాగున్నాను కొన్ని 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 ఏంటి ఏ క్రైమ్ అయినా జరిగినప్పుడు దానికి ఒక ఇంత ప్రాచుర్యం వచ్చినప్పుడు జనాలు ఊగిపోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం సర్వసాధారణంగా అప్పటికప్పుడే శిక్ష విధించాలి అన్న థాట్ ప్రాసెస్ సర్వసాధారణంగా ఉంటుంది అంటల బ్రాడ్ గా ఆలోచించే వాళ్ళు డెఫినెట్ గా ఆ తప్పు నిజంగా వాడే చేశాడా అనేది కోర్టు లేకపోతే పోలీసులు వాటికి ఒక విధానం ఉంది దాని తర్వాత మాత్రమే శిక్షని శిక్షణ వెయ్యాలి అనేది మన పద్ధతి దాన్ని అనుసరించాలి ఎటు పరిస్థితులు కానీ ఒక కామన్ మన్ గా ఆలోచిస్తే డెఫినెట్ గా అప్పుడున్నటువంటి ఆవేశంలో వాడికి శిక్ష వేసేయాలి వాడిని ఎలా అయితే చంపారు అలాగే చంపాలి అని అనుకుంటూ ఉంటారు అప్పటి వరకు అంటారు మర్చిపోతారు మరి ఇంకో కేసు వస్తుంది మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇంతే ఇలాగే నడుస్తూ ఉంటుంది కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు అసలు అప్పుడు ఫలానప్పుడు జరిగినటువంటి కేసు ఏమైంది అని అడుగుతూ ఉంటారు మొత్తానికి అట్లాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి మనం న్యూస్ కనుక ఫాలో చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో చాలా సంచలనంగా మారినటువంటి రంగారెడ్డి జిల్లాకి చెందినటువంటి మేడిపల్లి కృష్ణ అనే ఆయన ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆయనని సొంత బిడ్డలే ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు వాళ్ళు ముగ్గురు కలిపి ఆయనని హతమార్చినటువంటి సంఘటన అది జస్ట్ పిఎఫ్ డబ్బులు మాకు ఇవ్వట్లేదు అన్న నెపంతో ఆయనను హతమార్చారు ఆ ముగ్గురికి యావజ్జీవం అనేది పడింది మేడం ఇప్పుడు ఇలాంటి కుటుంబ తగాదాల్లో అసలు ఎందుకు వస్తాయి అనేది మనం ఇప్పుడు అతన్ని చంపేయడం అనేది చివరి అంకం కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి సరే అసలు ఈ పిల్లల్ని మరి పెంచి కనడం ఏం కష్టం కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళు జీవితంలో స్థిరపడేటట్లుగా చేసి ఆయన సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత తలా ఎంత ఇచ్చి ఇక మిగతాది ఆయన సెక్యూరిటీ కోసం ఆయన అడ్డు పెట్టుకుని ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ అయితే ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా జరుగుతూ ఉండొచ్చు ఒక ఇంట్లో ఏం జరుగుతుందంటే కొంతమంది పిల్లల్ని బాగా చూడడం కొంతమంది చూడకపోవడము ఇలా ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి పర్సెప్షన్స్ నిజంగా తల్లిదండ్రులు అలా చూస్తారు అసలు అంటే ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు అనకూడదు కానీ కొంచెం దారి దప్పుతారు వాళ్ళతోటి ఎంత ప్రేమగా ఉందామన్నా వాళ్ళు చేసే పనులు వాళ్ళ మనసులకి బాధ పెట్టే విధంగా ఉంటాయి కొంతమంది ఏమో చాలా అమాయకంగా ఉంటారు కొంతమంది చాలా తెలివిగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను కొంచెం ఇన్ఫ్లుయన్స్ చేసి ఈ ఈ అమాయకుడైన వాడి మీద ఏదో చెప్పడం ఏవో ఎవరు మ్యానిపులేషన్స్ వాళ్ళు చేస్తారు చేసినప్పుడు తల్లిదండ్రులు కొంచెం వీక్ మైండ్తో ఉన్నారనుకోండి విన్నారనుకోండి సరే ఒకళ్ళని సరిగా చూడలేదు ఒకళ్ళని సరిగా చూశారు అన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి కానీ అంత అమాయకుడు ఇంకేం చేస్తాడు వాడైతే కాస్త నోరు మూసుకుని కూర్చుంటాడు అయితే కొన్నిసార్లు ఏమవుతదంటే ఈ ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు కొంతమంది ఒక జట్టు అయిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటిది కూడా ఆ జట్టు అయ్యి వీళ్ళంతా కలిసి కూడ వలుకుని ఏదో చేస్తారు ఇప్పుడు ఈయనకే ఆరు మంది పిల్లలు ఆరు మంది పిల్లల్లో ముగ్గురు పిల్లలు ఈ ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు సరే అసలు వీళ్ళు ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణము బాగా చూసారా బాగా చూడలేదా అనే దానికంటే కూడా తెలంగాణ ప్రాంతంలో కొంచెము ఒక భార్య ఉండగా ఇంకొకరితో ఉండడం ఇక్కడ కొంచెం ఇప్పుడు బాగా తగ్గిపోయింది కానీ ఒకప్పుడు అది మొదటి వారికి ఇష్టం ఇష్టం లేకపోయినా యాక్సెప్ట్ చేసేది అంటే అప్పట్లో రాజుల కాలంలో ఎలా అయితే యాక్సెప్టెన్సీ ఉండేది ఉండేది ఎంతో కొంత యాక్సెప్టెన్సీ ఉండేది అయితే అలా ఉన్నప్పుడు ఆ చేరదీసిన ఆమెకు కూడా పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలకు ఆస్తి ఇచ్చారను లేకపోతే ఇట్లాంటివి ఉండేవి ఇంట్లో ఉంటాయి కాకపోతే వీళ్ళు ఇంకా తెగించేసి సరే నాన్న కదా చేసుకున్నాడు పోనీలే అని అనుకోకుండా నాన్న మీద కక్ష కట్టడము లేకపోతే ఇంకో వివాహం చేసుకున్న ఆమెని మీద కక్ష కట్టడము ఇలా చేస్తూ ఉంటారు అలాగే ఈ ఈ ఏదైనా వచ్చేది డబ్బు దగ్గరే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇతను కూడా ఖచ్చితంగా ఇంకొక మహిళతోటి ఆయనకేదో సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండాలి అందుకే పిఎఫ్ డబ్బులు ఇచ్చేయమని ఇచ్చేయమని అంటే ఆయన ఉండగానే ఇచ్చేస్తే వీళ్ళకి వస్తాయి అయితే ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళు తండ్రి ఆకాంక్షని యాక్సెప్ట్ చేయలేరు మేము వారసులు మేం కదా అనుకుంటారు ఏది ఏమైనా కొంచెం అంటే కొంచెం ఆలోచించగలిగిన తత్వం ఉన్నప్పుడు ఆయన సరిగా లేకపోయినా ఆయన్ని అతమార్చే హక్కు మాకు లేదు ఇప్పుడు పిఎఫ్డబ్ల్యులే ఇవ్వలేదండి ఇప్పుడు ఆయన బతికుండగానే తీసేసుకోవాలి చనిపోయిన తర్వాత ఇంకెవరికైనా ఇచ్చే అందరికీ సమానంగా వస్తాయి ఇప్పుడు కొంతమందే తీసుకుందాం అనుకున్నప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఇది మొత్తానికి మనం డీప్గా వెళ్ళి చూస్తే స్వార్థం తప్పితే ఏమీ లేదు డబ్బు మీద వ్యామోహం తప్పితే ఏమీ లేదు అదే డబ్బు సంపాదించుకోగలిగిన శక్తి ఉందనుకోండి వాడు ఏం ఆలోచిస్తాడు ఇలాంటి కార్యక్రమాల్లో దిగి టైం వేస్ట్ చేసుకోవడం కరెక్టా అని ఆలోచిస్తాడు నా తెలివితేటలు నా టైము డబ్బు సంపాదించే దాని మీద పెడదాము అని అనుకుంటారు అలా కాకుండా ఇప్పుడు ఒక అబ్బాయికి బోన్ క్యాన్సర్ వచ్చి కాలు తీసేశారని చెప్పారు అయితే అతను ఉండొచ్చు నాకు ఇంకా ఆధారం ఇంకా ఆధారం లేదు ఆ డబ్బులు ఇవో నాకు ఇవ్వచ్చు కదా ఇప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తి పూర్తిగా అతని స్వార్జితం గనక అయితే గనక ఇష్టం తండ్రి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అతను ఒక కొడుక్కి బాగాలేదు ఆ కొడుకుని ఇప్పుడు ఇదే అనుకుందాం ఏ బోన్ క్యాన్సర్ వచ్చింది కాలు తీసేశారు ఆ కొడుకుని ఎక్కువ చూడాలి అని ఆ తండ్రి అనుకోవడం తప్పులేదు అండ్ అదే ఆయన హక్కు కూడా ఆయన ఎట్లాంటి కేసులు వర్తించవు అస్సలు వర్తించవు అదే ఆయన ఇష్టం అందుకే అదే ఇప్పుడు ఆయన బతికుండగా ఇస్తే సరే ఆయన చనిపోయాక అయ్యేసరికి ఏమవుతు అంటే అందరికి సమాన వాటా వస్తుంది అందుకోసం కష్టార్జితమైన సమాన వాటా వస్తుంది మామూలుగా అయితే భర్త ఆస్తులు భార్యకి వాటా ఉండదు పిల్లలకే ఉంటుంది కానీ ఆయన ఏమి రాయకుండా చనిపోయాడు అనుకోండి ఇప్పుడు ఒక భర్త భార్యకి ఏమి రాయకుండా కొడుకులకు మాత్రమే ఆస్తి రాసాడు అనుకోండి ఆ భార్య అడగటానికి లేదు ఆయన ఏమి రాయకుండా చనిపోతేనే భార్యకి హక్కు వస్తుంది మరి అలాంటప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏమనుకుని ఉండొచ్చు మా ముగ్గురికే కావాలి కావాలి అని ఈ ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఉండొచ్చు ఆరుగురికే మామూలుగా ఆయన ఆయన కనుక చనిపోయి ఉన్నట్లయితే ఆయన అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో ఆరుగురు సంతకం పెడితేనే ఇస్తారు ఇస్తారు ఆ డబ్బులు వెనక్కి వస్తాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు మామూలుగా ఆలోచించాల్సింది ఏంటంటే అసలు తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే ఈ పిల్లలు ఇలా తయారయ్యారు అసలు తల్లిదండ్రులు కొంత డబ్బు మీద పిచ్చి వ్యామోహం లేకుండా ఇప్పుడు ఈ తండ్రి ఈయన ఎలా సంపాదించాడో నాకైతే తెలియదు మామూలుగా అయితే మనం చూస్తున్న సమాజంలో జరుగుతున్నది ఏంటి ఎవరినైనా తొక్కేసైనా ఎవరినైనా తోసేసైనా సరే తొక్కుకుంటా తోసుకుంటా ముందుకెళ్ళిపోయి అన్యాయం చేసినా మోసం చేసినా ఏం చేసినా డబ్బు సంపాదించేవాడే హీరో లాగా ఉన్నాడు ఇట్లా సంపాదించిన తర్వాత ఆ సెకండ్ జనరేషన్ వాళ్ళు ఇతని కష్టాన్ని మోసం అయినా సరే కష్టమే కదా అని రెస్పెక్ట్ ఇస్తారా అరే నువ్వు ఇట్లాగే కదా సంపాదించింది ఎగ్జాక్ట్లీ నా ఇష్టమైనట్టు నేను ఉంటాను అసలు ఎప్పుడైనా సరే చాలా సందర్భాల్లో చూస్తుంటే ఒక జనరేషన్ కనుక బాగా కష్టపడి సంపాదిస్తే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ మొత్తం వదిలిచ్చేవాడు వస్తాడు పరమసు అన్నట్లు ఒక మూడు జనరేషన్స్ అయ్యేసరికి మళ్ళీ వచ్చిన పాయింట్ దగ్గరికే వచ్చు వస్తారు ఇప్పుడు ఇక్కడ మరి ఇతను ఏది ఏమైనా మానవ విలువలు అనేవి ఒకటి ఉంటాయి కదా పైగా చట్టం ఎంత ఏ నాటికైనా సరే ఏదో ఒకరోజు మనం మనుషుల ముందు చట్టం గొప్పదే అని నమ్మాలి బాధాకరమైన విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగితే రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆరేళ్ళు ఆరేళ్ల పాటు వీళ్ళు సభ్య సమాజంలో తిరిగారుగా ఎగ్జాక్ట్లీ అసలు కనీసం ఒక సంవత్సరంలో శిక్షలు పడవా ఇట్లాంటి కేసుల్లో ఫాస్ట్రాక్స్ రావాలి రావాలి ఈ ఈ కోర్టుల్లో విపరీతంగా పేరుకుపోయి 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 అసలు న్యాయం జాప్యం అయితే న్యాయం జరగనట్టే లెక్క ఈ విషయం అప్పుడు కలకలం రేపింది కలకలం రేపింది కానీ మరి అందుకని ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే త్వరితంగా అయితే ప్రజల్లో కూడా ఏది తప్పు ఏది ఒప్పు ఒక ఇది ఒక కేసు స్టడీ ఒక రకంగా కుటుంబ సంబంధాలు క్షీణించిపోతున్నాయి డబ్బుమయం అయిపోతున్నాయి అనడానికి ఈ కేసు పెద్ద ఉదాహరణ సో ఎంత తప్పు చేసినా ఇప్పుడు చూడండి యావజ్జీవం పడి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కదండి ఓ పదమూడేళ్ళు లోపల నుంచి బయటికి రావాలి అంటే అంటే పైగా వీళ్ళు ఇంకేమేం చేసి ఉండొచ్చు అంటే ఈ సాక్ష్యాధారాలు రూపుమాపటం మాపేశారు ఇలాంటి జరిగితే అంటే ఇంకొంచెం శిక్ష పెరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు వీళ్ళు చంపేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒప్పేసు ఒప్పేసుకున్నారనుకోండి వీళ్ళకి కేవలం యావజ శిక్ష పడుతుంది కానీ వీళ్ళు ఇంకెవరో దీన్ని చేశారని చెప్పటం కావచ్చు సాక్ష్యాలు రూపుమాపటం కావచ్చు ఇట్లాంటివి చేస్తే సాక్షులు ఎవరన్నా ఉంటే వాళ్ళు బెదిరించడం కావచ్చు ఇట్లాంటివి ఏమైనా చేశారనుకోండి ఇంకొంచెం శిక్ష పెరిగే అవకాశం ఉంది ఏది ఏమైనా ఈ దీని నుంచి ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనకంటే చట్టం పవర్ఫుల్ చట్టం చేతికి ఎప్పుడో ఒకసారి దొరుకుతాము తప్పించుకోవడం అన్నిసార్లు కుదరదు అలాగే మనం మనం నేరం చేసి జైలుకెళ్ళిన తర్వాత మన పిల్లలు సమాజంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు సపోజ్ ఇప్పుడు ఈ ఉన్నారు జైలుకి వెళ్తున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు సమాజంలో ఒక స్టిగ్మా ఉంటుంది మళ్ళీ పైగా అంటే వీళ్ళు ఏమన్నా బాధ్యతలు సగంలో ఉంటే ఏంటి ఆ మిగతా బాధ్యతలు ఎవరు చూస్తారు ఇప్పుడు మీరు మీ నాన్నని చంపి తీసుకుందాం అనుకున్న పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మీరు ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళకేగా ఇస్తారు రేపొద్దున వాళ్ళు ఇదే పని చేయరని గ్యారంటీ ఏంటి అందుకని తాతగ పెట్టిన వచ్చే తలాపనే ఉంది అన్నట్లు మనం మనం చేసే పనులే మన పిల్లలకి ఒక గుణపాఠాలుగా ఆదర్శం అవుతాయి గుణపాఠాలు అవుతాయి అందుకని దయచేసి డబ్బు తన్ సొంత తండ్రిని చంపారు అంటే వాళ్ళని ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్తారు కదా అసలు జై అక్కడ ఆల్రెడీ నేరాలు ఉంటారు వాళ్ళంతా హ్యూమిలేట్ చేస్తారు తెలుసా మీకు అక్కడ ఇంకో ఉంటుంది అక్కడే జైల్లోనే అసలు పనిష్మెంట్ అక్కడ అక్కడ న్యాయ నిర్ణేతలు ఉంటారు మళ్ళీ అబ్బో అక్కడ పెద్ద ప్రజా జరుగుతుంటది అక్కడ అంటే సీనియర్లు ఉంటారు కదా సీనియర్లు జూనియర్ల మీద ఓ చాలా చేస్తారు అబ్బో అసలు కూచ కూడమే అప్పుడు అక్కడికి వెళ్ళాక టార్చర్ ఒకసారి అయితే కొట్టారు కూడా ఒక అమ్మాయిని చిన్న పిల్లని ఆ ప్రేమించిన అతని కోసం అని చెప్పి ఈ పిల్లని ఆ అబ్బాయిను ఈమె ఇద్దరు కలిసి కొట్టారని చెప్పి కేసు జైల్లో ఉన్న వాళ్ళకి అన్ని తెలుస్తానే ఉంటాయి ఏం చేసి వచ్చారు అనేది వాళ్ళకి తెలిసిపోద్ది ఇమీడియట్ గా రెడీగా ఉంటారు అక్కడ అందుకని ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డబ్బులు శాశ్వతం కాదు కోర్టులు జైళ్ళే శాశ్వతం నిరూపితమైతే గనక అక్కడ వెళ్తే జీవితం చాలా చాలా అసలు అదేదో సినిమాలో బ్రహ్మానందం అంటారు చూడండి జీవితం సగం గానీ నా దగ్గరికి రావని అలా అండ్ శిక్ష అర్హులు ఖచ్చితంగా శిక్ష పడింది మన హోప్స్ ఫాస్ట్ ట్రాక్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫాస్ట్ ట్రాక్ లో రావాలి ఇమీడియట్ గా శిక్షలు పడాలి అప్పుడే ఒక భయం కూడా ఉంటుంది సమాజంలో బట్ న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం జరిగి తీరుతుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఎనివే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ దాలిసిస్ నమస్తే